హాయ్ అందరికి హాయ్. ఈరోజు వీడియోలో నా డ్రై ఫ్రూట్ కలెక్షన్ చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మెయిన్ బ్యూటీకి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ వాల్యూమ్ పెంచడానికి, షైనీ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి, ఏదైతే పచ్చికాయలు ఉంటాయో దాన్ని డ్రై ఫామ్ చేసి దాంట్లో ఉన్న వాటర్ని అంతా కూడా లైక్ డ్రై చేసేసి ఉన్నవే డ్రై ఫ్రూట్స్. మనకి చాలా ఫ్రూట్స్ లైవ్లో దొరకవు అనమాట. కొన్ని అబ్రాడ్లో వాటిలో దొరికినవి కూడా డ్రై ఫామ్లో చేసి అమ్ముతారు. నేను ఇది కాజు హౌస్ నుంచి తెప్పించుకున్నాను. అక్కడైతే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చి వాల్నట్స్ చూపిస్తున్నాను. ఇవైతే బ్రెయిన్ ఫామ్లో ఉంటుంది. వాల్నట్స్ బ్యూటీకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా నానబెట్టుకొని తింటే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చి ఎండు ద్రాక్ష అన్నమాట. ఇది బాడీని కూల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఎవ్రీడే నైట్ వాటర్లో ఎండు ద్రాక్ష నానబెట్టుకొని తాగడం, ఆ వాటర్ని తాగడం వల్ల అవి తినడం వల్ల చాలా బాగా బాడీని కూల్ అవుతుంది. ఇది వచ్చి యాప్రికాట్. ఇది బయట ఎప్పుడు నేను చూడలేదు, లైవ్ డ్రై ఫామ్లో ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది ప్రీమియం బాదం అన్నమాట. ఇది ఒక్కొక్కటి 1 inch సైజ్ ఉంది. రెగ్యులర్ బాదం కన్నా కొంచెం లావుగా అండ్ పొడుగ్గా ఉంది. సో మనం రెగ్యులర్గా 15 almonds తినాలి, 10 is enough. ఇలాంటివి అయితే ఇవి వచ్చి క్రాన్బెర్రీ, మీకు చెప్పాను కదా ఇవి అబ్రాడ్లోనే పండుతాయి. ఇవి బ్లూబెర్రీస్ అండ్ నెక్స్ట్ బ్లాక్ బెర్రీస్. బెర్రీస్ అన్నీ కూడా కొంచెం ఫుల్గా ఉంటుంది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ పంకిన్ సీడ్స్ మెయిన్ అమ్మాయిలకి బాగా యూజ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్న, ఈవెన్ అబ్డోమన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి ఒరిజినల్ చెర్రీస్ అన్నమాట. మనకి బయట షాపుల్లో దొరికే చెర్రీస్ కాదు, ఇట్స్ ఏ ఒరిజినల్ క్వాలిటీ. నేను ప్యాకెట్స్లో చూపించాను, ఇప్పుడు హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రై ఫామ్లో చేస్తారు, అది డ్రై ఫ్రూట్స్ అంటారు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. పైనాపిల్ డ్రై ఫామ్లో ఉంది, కివి డ్రై ఫామ్లో ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. కాజు హౌస్లో మీకు నియర్ బై ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పి చెప్పారు. పంకిన్స్ అంటే గుమ్మడి గింజలు. ఇంకా నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి, దాన్ని చిరంజీ అంటారు. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి బాగా యూజ్ అవుతుంది. ఒకటి, మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ చాలా ఎంత కాస్ట్లీ అయినా సరే కొంటూ ఉంటాం. సో దాని బదులు మనం ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో డ్రై ఫ్రూట్స్కి ఇన్వెస్ట్ చేసుకొని ఎక్స్టర్నల్గా కన్నా ఇంటర్నల్గా మనం ఇంకా బెనిఫిట్స్ పొందుతామన్నమాట. సో నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్కి ప్రయారిటీ ఇస్తాను. చాలామంది ఇన్ని వెరైటీస్ తినలేరు. సో నేను మిల్క్ షేక్స్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను అనమాట బాదం ఎంత సైజ్ ఉందని. అండ్ వాల్నట్స్ అండ్ బాదమ్స్ నేను ఎవ్రీడే, ఇదొక వాల్నట్స్ ఒక 6 తింటాను అండ్ బాదం ఒక 6 తింటాను. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది. సో నేను రియలైజ్ అయ్యి చాలా బుక్స్ అండ్ గూగుల్ సర్చ్ చేసి నేను ఈ డెసిషన్కి వచ్చాను. లిటరల్లీ వితిన్ 1 month నా హెయిర్ చాలా చాలా వాల్యూమ్ పెరిగింది. ఓన్లీ ఈవినింగ్ టైమ్ మిల్క్ షేక్ చేసుకొని తాగడం వల్ల. అండ్ మిల్క్ షేక్లో పంచదార వేయకూడదు, హనీ కలుపుకొని తాగాలి. సో ఇవన్నీ వెరైటీస్ అన్నమాట. అరౌండ్ ఐ థింక్ ఒక 8 varieties ఉంటాయి, 8 to 10 ఉంటాయి. వాల్నట్స్, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, యాప్రికాట్, చెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రాన్బెర్రీ, ఎండు ద్రాక్ష. ఎస్, ఓవరాల్గా నా దగ్గర 10 varieties ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో హోప్ సో ఈ వీడియో నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏవి కూడా మీకు మీరు తినకూడదు.
రెగ్యులర్గా ఇన్నని పెట్టుకొని తింటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీటికి కాస్ట్ నాకు అరౌండ్ 2200 అయింది. సో థ్యాంక్ యూ సో మచ్.